ఒక మనిషికి అహం ఉంటే అతి తక్కువ కాలంలో అతని జీవితం ఎంతటి అధా పాతాళానికి దిగజారుతుందో ఈ కథ మనకు చెబుతుంది. ఒక రాజ్యంలో అద్భుతమైన బొమ్మలు వేసే ఓ చిత్రకారుడు ఉండేవాడు. అతను వేసే ప్రతి చిత్రం వెనక ఓ కథ ఉండేది. అతను వేసే బొమ్మలకు జనాల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. ఎన్నో రాజ్యాలు తిరిగి ఎంతోమంది రాజుల ధీరత్వాన్ని శూరత్వాన్ని ప్రతిబింబించే చిత్రపటాలు వేసిన చిత్రకారుడికి ఈసారి వేసే చిత్రపటం శాంతిని, ప్రేమను, దయ కలిగిన అమాయకత్వంతో వెలిగే దేదివ్యమైన మనిషి యొక్క బొమ్మ వేయాలని సంకల్పించాడు. అలాంటి వ్యక్తి కోసం వేట మొదలుపెట్టాడు చిత్రకారుడు. ఎంతోమందిని కలిశాడు, మరెంతోమందిని కనుక్కున్నాడు, ఎన్నో రాజ్యాలు తిరిగాడు. ఎంత వెతికినా అలాంటి స్వచ్ఛమైన చిరునవ్వు కలిగిన మనిషి మాత్రం తారసపడలేదు. ఒకరోజు అడవి గుండా వెళుతున్నప్పుడు దాహమేసి మంచినీళ్ల కోసం వెతికాడు. వాగు వంక పారుతున్న నీరు ఏదీ కనబడలేదు. దూరంగా ఓ పశువుల కాపరి ఉండడంతో వెళ్ళి నీళ్లు అడిగాడు. చిత్రకారుడి దోసట్లో పడుతున్న నీటిలో ఆ పశువుల కాపరి ప్రతిబింబాన్ని చూసి, ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్న వ్యక్తివి నువ్వే, ఈ తేజస్సు కోసం, ఈ ముఖరవిందం కోసం ఎదురు చూశాను అని పశువుల కాపరి ముఖ చిత్రాన్ని గీసి అన్ని రాజ్యాలకు పంపాడు. జనాల వెల్లువెత్తిన అభినందనలతో పాటు రాజుల ప్రశంసలు కూడా పొందాడు. ఆ చిత్రపటం ఇచ్చిన ఆనందం ఎంతంటే 20 ఏళ్ల పాటు తను మరి ఏ చిత్రము గీయలేదు. అంత తృప్తినిచ్చిన చిత్రం అది. 20 ఏళ్ళు గడిచిపోయాయి. తన జీవిత చివరి దశలో ఆఖరి చిత్రం గీయాలని భావించాడు చిత్రకారుడు. ఈసారి నిప్పులు చిమ్మే అగ్నిగోళం లాంటి కళ్ళు, కరుడుగట్టిన గుండె, అరాచకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి కోసం వెతుకులాట మళ్లీ మొదలుపెట్టాడు. అణువణువు గాలించిన అతని అడుగు చివరకు కారాగారం వైపు నడిచింది. సంకెళ్లతో, గుబురు గడ్డంతో, కళ్ళు నిప్పుల కొలమిలా మండుతున్న వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు జైలు అధికారులు. చిత్రకారుడు అతన్ని తీక్షణంగా చూస్తూ బొమ్మ వేయడం మొదలుపెట్టాడు. చిత్రకారుడు అనేక భావోద్వేగాలను అనుభవిస్తూ అతని భావాలను చిత్రంగా బంధించాడు. చిత్రపటం పూర్తి చేశాడు కళాకారుడు. ఆ ఖైది చూపులో ఆవేశాన్ని, అతని మనసులో ఆవేదనని గ్రహించాడు. ఏదో నివురుగప్పిన నిజం తన గుండెలో ఏదో దాస్తున్నాడు అని భావించి, ఏ తప్పు చేసి జైలుకొచ్చావు అని ప్రశ్నించాడు. భూమి పొరల్లో దాగి ఉన్న లావా ఒక్కసారి బ్రద్దలు కొట్టి బయటికొచ్చినట్టు ఆ ఖైది కళ్ళల్లో బంధింపబడ్డ కన్నీళ్లు సంకెళ్ళు తెంచుకుని బయటికొచ్చాయి. ఆ చిత్రకారుడి కాళ్ల మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. అతని స్పర్శలో సున్నితత్వం, కళ్ళలో అమాయకత్వం చూసిన ఆ చిత్రకారుడు కారణం తెలుసుకోవాలని క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఆ ఖైది, గురువుగారు నన్ను గుర్తుపట్టారా, పశువులు కాపరిని, 20 ఏళ్ల కిందట మీరు గీసిన బొమ్మ నాదే అని బోరున విలపించాడు. అతడి మాటలకు ఆశ్చర్యపోయిన చిత్రకారుడు సంచిలో ఉన్న పాత చిత్రాన్ని బయటికి తీసి పోల్చి చూశాడు. పొరపాటున కూడా ఒక్క పోలిక లేదు. ఇందాకటి నుండి బయటపడొద్దని దాచుకున్న నా వల్ల కాలేదు, నా అహం నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది. మీరు బొమ్మ గీసి వెళ్ళిపోయాక అందరూ నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు, ఆహ్వానించడం మొదలుపెట్టారు. నా అంత తోపు ఎవ్వడూ లేడని మదం మెదడుకెక్కింది. మద్యానికి బానిసనయ్యాను, కుటుంబానికి దూరమయ్యాను, నా అజ్ఞానంతో చేసిన పాపానికి ఇలా అనుభవిస్తున్నాను అని తన ఆవేదనను వెళ్ళగక్కాడు. అప్పుడు చిత్రకారుడు, నీ బొమ్మ గీసినందుకు నేను గర్వపడ్డాను తప్ప ఎప్పుడు అహం పెంచుకోలేదు. మనల్ని పుట్టించిన ఆ దేవుడికే లేని అహం పుట్టిన మనకెందుకు? ఓ కళాకారుడి జీవితం పని ఓ ప్రశంస వరకే. అంతకు మించి వెళితే మనలో ఉన్న అహం కళ్లకు గంత కట్టేస్తుంది, కళ్ళున్న గుడ్డోడిని చేస్తుంది, జ్ఞానమున్న ఎడ్డోణ్ణి చేస్తుంది. జీవితంలో ఏదీ మనది కాదు. నీ ప్రవర్తన బాగుందంటే నిన్ను పెంచిన తల్లిదండ్రులది, నీ పరివర్తన బాగుందంటే జ్ఞానం పంచిన గురువులది, నీ ఆలోచన బాగుందంటే నీ వెనక ఉన్న స్నేహితులది, నీ జీవితం బాగుందంటే నీ చుట్టూ ఉన్న సమాజంది. మనం నిమిత్తమాత్రులం మాత్రమే. అడవిని తగలబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు, మనిషి దేహాన్ని తగలబెట్టడానికి అణువంత అహం చాలు. నువ్వు పోరాడటానికి పొగరు పనికొస్తుందేమో కానీ అహం ఆవలించడానికి కూడా పనికిరాదు.